ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగ విశేషాలను కనుక మనం చూసినట్లయితే తేదీ 17/6/2021 గురువారం జ్యేష్ఠమాసం తిథి శుద్ధ సప్తమి రాత్రి 9:59 వరకు తదుపరి అష్టమి నక్షత్రం పొబ్బ రాత్రి 10:13 వరకు తదుపరి ఉత్తర యోగం వజ్ర ఉదయం 6:50 వరకు తదుపరి సిద్ధి తెల్లవారి 5:03 నుండి ప్రారంభం కరణం గరజి ఉదయం 10:27 వరకు తదుపరి వణిజ రాత్రి 9:59 వరకు వర్జం ఉదయం 6:15 నుండి 7:50 వరకు మరల తెల్లవారి 5:15 నుండి ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం 9:59 నుండి 10:51 వరకు మరల మధ్యాహ్నం 3:10 నుండి 4:02 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:23 వరకు అమృతకాలం మధ్యాహ్నం 3:50 నుండి 5:26 వరకు ఈరోజు శుభ సమయములు ఉదయం 5:35 నుండి 6:28 వరకు మరలా సాయంత్రం 4:20 నుండి 6:42 వరకు మరలా రాత్రి 8:31 నుండి 9:36 వరకు తదుపరి తెల్లవారి 4:08 నుండి 5:35 వరకు ప్రస్తుత గోచార పరిస్థితులను అనుసరించి మనం చూసినట్లయితే ఈరోజు తీపి వస్తువుల ధరలు అనగా బెల్లం పంచదార వంటి వస్తువులు మరియు ఉప్పు ఆవాలు వెండి ధరలు తగ్గే అవకాశం కలదు. ధాన్యం గోధుమలు వంటి ధరలు పెరుగును. ఇప్పుడు వ్యాపార సంస్థల్లో నిరంతరం దొంగతనాలు వంటివి జరుగుతుంటే దానికి పరిహారం ఆదివారం రోజున ఒక చెంబు నీళ్ళని సాయంత్రం పూట తీసుకుని తుమ్మ చెట్టు దగ్గర పోసినట్లయితే ఈ సమస్య అతి త్వరలో పరిష్కారం అగును. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కూడా ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా ఆటంకపడును. దగ్గర బంధువులు సహాయ సహకారాలు లోపించిన వృత్తిలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు. పేరు ప్రఖ్యాతులు తగ్గును. ఈ రాశివారు గురు చరిత్ర లేక సాయి చరిత్ర పారాయణం కనీసం 3 అధ్యాయులు చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించను, మనశ్శాంతి తక్కువగా ఉండను, తల్లికి అనారోగ్య సమస్యలు ఉండగలవు, రావాల్సిన ధనం వచ్చేట్లో ఆటంకపడును. ఈ రాశి మృగశిర వారికి ప్రతికూల తారాబలం రాత్రి వరకు ఉన్నది. ఈ రాశివారు రాఘవేంద్ర స్వామి జ్ఞాన శ్లోకాన్ని పఠించినట్లయితే అన్ని వ్యవహారాలు అనుకూలంగా నడుచును. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దగ్గర ప్రయాణములు ఉండగలవు. బట్టలు నగలు వంటివి కొనుగోలు చేయటం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ధైర్య సాహసాలు పెరుగును. బంధుమిత్రుల సహాయ సహకారం లభించును. అభివృద్ధికర సమయంగా మనం చెప్పుకోవచ్చు. ధనం విశేషంగా ఖర్చు అగును. ఈ రాశి మృగశిర వారికి ప్రతికూల తారాబలం రాత్రి వరకు ఉన్నది, కావున జాగ్రత్త వహించవలను. ఈ రాశివారు సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండే అవకాశం కలదు. గృహంలో శాంతి వాతావరణం ఏర్పడును. ధనానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులకు ఇచ్చిన ధనం మరలా తిరిగి వచ్చేట కష్టదాయకమును. అనారోగ్య సమస్యలు వేధించగలవు. ఈ రాశివారు గురువుల పెద్దల ఆశీర్వచనాలు తల్లిదండ్రుల ఆశీర్వచనాలు తీసుకున్నట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంటికి బంధువులు వచ్చెదరు, ఇతరుల సహాయ సహకారాలు లభించును, వృత్తి వ్యాపారాలు అనుకూలంగా నడుచును. ఈ రాశివారు శ్రీపాద శ్రీవల్లభ చరిత్రాన్ని కనీసం 3 అధ్యాయాలు పారాయణ చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు అనవసర ఖర్చులు ఎక్కువగాను. గురువుల పెద్దలతోటి మాటతాటలు పడే అవకాశం కలదు. ఇతరుల సహాయ సహకారాలు లోపించును. రావాల్సిన ధనం వచ్చేట్లో కష్టదాయకం అగును. ఈ రాశి చిత్త వారికి ప్రతికూల తారాబలం రాత్రి వరకు నడుస్తూ ఉంది, కావున జాగ్రత్త వహించవలను. ఈ రాశివారు రాఘవేంద్ర స్వామి చరిత్రని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి అన్ని వ్యవహారములు అనుకూలంగా ఉండును. దగ్గర బంధువులు సహాయ సహకారాలు లభించును. రావాల్సిన ధనం చేతికందును. వృత్తి వ్యాపారాదుల్లో పేరు ప్రఖ్యాతలు లభించగలవు. ఈ రాశి చిత్త వారికి ప్రతికూల తారాబలం నడుస్తూ ఉంది, కావున జాగ్రత్త వహించవలను. వీరు సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. వృత్తిరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం కలుగును.
గౌరవ మర్యాదలు పెరుగును, ఇతరుల సహాయ సహకారాలు లభించగలవు. ఈ రాశివారు శ్రీపాద శ్రీవల్లభ చరిత్రాన్ని కనీసం 3 అధ్యాయాలు పారాయణ చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. పూజాది వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాదుల సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వేధించును. ఈ రాశివారు గురుపాదిక స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆకస్మిక సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. మందులు వంటివి వేసుకున్నప్పుడు జాగ్రత్త వహించవలను. ఈ రాశి ధనిష్ట వారికి ప్రతికూల తారాబలం రాత్రి వరకు ఉన్నది కావున జాగ్రత్త వహించవలను. వీరికి చంద్రాష్టమ ఈ రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశివారు సాయి చరిత్ర కనీసం 3 అధ్యాయాలు పారాయణ చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండును. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. దగ్గర బంధువులను కలుసుకుంటూ ఉంటారు. ఈ రాశి ధనిష్ట వారికి ప్రతికూల తారాబలం నడుస్తున్నది కావున జాగ్రత్త వహించవలను. ఈ రాశివారు రాఘవేంద్ర స్వామి జ్ఞాన శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అన్ని వ్యవహారంలు అనుకూలంగా నడుచును. రావాల్సిన ధనం చేతికందును. రుణ ప్రయత్నములు చేయవారికి అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గృహ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు చేయవారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు గురువుల పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్న, తల్లిదండ్రుల ఆశీర్వచనాలు తీసుకున్న అనుకూలదాయకంగా ఉండగలదు. ఇవి ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపటి వచ్చే పంచాంగ విశేషాలతో మరల కలుద్దాం. శుభం.